టీమిండియాలో చోటు కోసం కళ్ళు కాయలు చేసిన ఆటగాడు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎలా ఉంటుందో సూర్యను చూస్తే అర్థమవుతుంది అవకాశాలు రాకపోవడంతో తలలో దాగి ఉన్న కసి మొత్తాన్ని సూర్య ఇప్పుడు బయటపెడుతున్నాడు వరుసగా రెండో ఏడాది ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ క్రికెట్ ఆఫ్ ద ఇయర్గా సూర్య ఎంపికయ్యాడు ఇప్పటి వరకు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికి ఈ ఘనత సాధ్యం కాలేదు సూర్యకుమార్ యాదవ్ గత ఏడాది పదిహేడు ఇన్నింగ్స్ ఆడి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు యావరేజ్ నూట యాభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు స్ట్రైక్ రేట్తో ఏడు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు హార్దిక్ పాండ్యా గాయపడటంతో ఆస్ట్రేలియాతో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో సూర్య టీమిండియా కెప్టెన్ వ్యవహరించాడు జోహాన్సన్బర్గ్ బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ ట్వంటీలో సూర్య యాభై ఆరు బంతుల్లోనే సెంచరీ చేశాడు రెండు వేల ఇరవై మూడులోనే శ్రీలంకపై నలభై ఐదు బంతుల్లో సెంచరీ చేసిన సూర్య సత్తా చాటాడు దీంతో టీ ట్వంటీ టీమ్ ఆఫ్ ద ఇయర్ కు ఐసీసీ సూర్యను కెప్టెన్ గాను నియమించింది ఇప్పటి వరకు అరవై అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ ఆడిన సూర్య నలభై ఐదు పాయింట్ ఐదు ఐదు యావరేజ్ నూట డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఐదు సగటుతో రెండు వేల నూట నలభై ఒక్క పరుగులు చేశాడు రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఒక్క టీ ట్వంటీ మ్యాచ్ ఆడిన సూర్య నూట ఎనభై ఏడు స్ట్రైక్ రేట్ నలభై ఆరుకి పైగా యావరేజ్తో వెయ్యి నూట అరవై నాలుగు పరుగులు చేశాడు అదే అక్టోబర్ ముప్పైనా ఐసీసీ టీ ట్వంటీ బ్యాటర్ ర్యాంకింగ్స్లో సూర్య అగ్రస్థానానికి చేరుకున్నారు